ఈరోజు కస్తూర్బా నూతన పాఠశాలను ప్రారంభించడం జరిగింది. మద్యరాల మండలం, మద్యరాల మండల కేంద్రంలో కుంభదృష్టిన ఏకవర్గం దీన్ని ఇక్కడ దాదాపు 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు కోర్సెస్ ఉన్నాయి. ఇప్పటి దాదాపు 200 మంది విద్యార్థులు ఇక్కడ జాయిన్ అయినారు. ఇంకా చాలా మంది జాయిన్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక దీనికి ప్రహరీ కూడా లేదు. కనుక ఈ ప్రహరీ గోడను కూడా ఎస్డిఎఫ్ కాన్స్టెన్స్ డెవలప్మెంట్ ఫండ్ కింద దాదాపు 82 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఎమ్మెల్యేకు ఇచ్చిన 10 కోట్ల రూపాయలలో దీనికి 82 లక్షల రూపాయలు కేటాయించడం జరుగుతుంది. దీని పక్కనే కూడా కాలేజ్ ఒకటి కడతా ఉన్నారు. ఈ అన్నిటి కూడా చుట్టి ఒకటే కాలేజ్, ఒకటే పార్క్ కూడా పెట్టాలని కూడా సంకల్పించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే విద్యా వ్యవస్థ మీద రివ్యూ పెట్టడం జరిగింది. ఈ రివ్యూలో గత ప్రభుత్వం 12,000 రూపాయల నెలకు విద్యార్థి మీద ఖర్చు పెట్టి 25 లక్షల ఖర్చు పెడుతున్నామని నేను బోకరమాట చెప్పింది. అట్లా కాకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏది చేస్తాడు అదే చెప్తాడు, చెప్పింది చేస్తాడు. మేము కూడా వారి దారిలోనే నడుస్తాం. కనుక ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీలో పాఠశాల ఉండాలని చెప్పి ఇప్పుడు దాదాపు 7,000 మంది మెగా డిఎస్సీ పెట్టి అన్ని పాఠశాలలకు ఉపాధ్యాయులను పంపాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పించడం జరిగింది. ఇప్పుడు ఆ మెగా డిఎస్సీ అయిపోయిందా? మెగా డిఎస్సీ అయిపోయిన వెంటనే అన్ని పాఠశాలలకు సరిపోయిన ఉపాధ్యాయులు వస్తారు. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో రావాలని కూడా ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. మేము కూడా ఇక్కడ కస్తూర్బా స్కూల్స్ ఏతున్నాయో, జ్యోతిరాబాబు పూలే స్కూల్స్ ఏతున్నాయో, ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ స్కూల్స్ ఏమయో అన్నిటి కూడా బ్రహ్మాండంగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి ఈ మధ్యనే రివ్యూ మీటింగ్ కూడా పెట్టి వాళ్ళకి మంచి సజెషన్ చేయాలని కూడా మేము అనుకుంటున్నాం. కనుక ఇది బ్రహ్మాండమైన విద్యాలయంగా వర్ధిల్లాలని, దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి నేను ముందు వరుసలో ఉంటాను. గవర్నమెంట్తో కూడా మాట్లాడి దీనికి ఏ అవసరం ఉండదు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను కూడా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.